లోకంలో ఎవరైనా గొప్పవాడవడానికి కారణం వాళ్లకు వచ్చిన కష్టాన్ని దాటి విజయం వైపుకు ముందడుగు వేయడం. ఎంత పెద్ద కష్టాన్ని దాటితే అంత గొప్పవాడవుతాడు. రాజకుటుంబంలో పుట్టిన అనాథలా పెరిగి చెయ్యని తప్పులకు శాపాలు పొందుతూ, ప్రతిభ ఉన్నా కులం లేక పొందాల్సిన గుర్తింపును పోగొట్టుకుంటూ, సామర్థ్యం ఉన్నా సమయం కలిసిరాక ఓటములు ఎదుర్కొని, ఇన్ని కష్టాలని దాటి లోకంలోని అతి గొప్ప వీరుడైన అర్జునుడితో సరి సమానంగా నిలిచిన వ్యక్తి 18 అక్షౌహిణీల సైన్యంలో ఎవరైనా ఉన్నారంటే అది సూర్యపుత్రుడు కర్ణుడొక్కడే. ఎవరిని చంపితే కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచుండేవారు ఆ ధర్మరాజు కర్ణుడి చేతిలో ఓడిపోయి తన కత్తి అంచుకు చిక్కిన, తనని అనాథలా వదిలేసిన తల్లికిచ్చిన మాట కోసం ధర్మరాజును వదిలిపెట్టి యుద్ధాన్ని గెలిచే అవకాశాన్ని మాట కోసం వదిలేశాడు కర్ణుడు. పుట్టుకతోనే సూర్యుడు వరంగా పొందిన సహజ కవచ కుండలాలని, అవి లేకపోతే చచ్చిపోతాడని తెలిసినా కూడా ఆనందంగా దానం చేసిన కర్ణుడు మీరనుకుంటున్నంత మంచివాడు కాదంటే నమ్మగలరా? భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి కురుపెద్దలు కర్ణుణ్ణి అసహించుకోవడానికి కేవలం కులం తక్కువ అని వారు భావించడం ఒక్కటే కారణం అనుకుంటే అది పొరపాటు. ప్రతిభకు తగ్గ గుర్తింపు కర్ణుడికి రాకపోవడం ఎంత వాస్తవమో, కర్ణుడు జీవితంలో ఎన్నో అన్యాయాల్ని భరించాల్సి వచ్చిందన్న మాట ఎంత వాస్తవమో, కర్ణుడు క్షమించరాని తప్పులు చేశాడన్నది కూడా అంతే వాస్తవం. ఈ మాటలు నావి కావు. సాక్షాత్ వ్యాసుడు మహాభారతంలో వివరించి చెప్పిన విషయాల ఆధారంగా కర్ణుడు చేసిన క్షమించరాని తప్పులేంటో ఈ వీడియోలో చూద్దాం. సో లేట్ ఎందుకు, లెట్స్ జంప్ ఇన్. ఆస్తిని, రాజ్యాన్ని, తమ్ముల్ని, తనని, ఆఖరికి మహాపతివ్రత, కురువంశానికి కోడలు, పాండవుల ఇల్లాలైన ద్రౌపదీదేవిని కూడా మాయాజూదంలో ఒడ్డి ఓడిపోయాడు ధర్మరాజు. అన్నగారి మాటకు ఎదురు చెప్పలేక నిస్సహాయ స్థితిలో మిగిలిన పాండవులుండగా వారిని ఇంకా బాధ పెట్టాలన్న ఉద్దేశంతో ద్రౌపదీదేవిని జుట్టుపట్టి సభలోకి ఈడ్చుకురమ్మన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు మహాపతివ్రత అయిన ద్రౌపదీదేవిని జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వస్తున్న సమయంలో ఈ అన్యాయాన్ని ఆపమని కురుసభ మొత్తాన్ని ప్రశ్నించినప్పుడు మామగారైన ధృతరాష్ట్రుడు, అత్తగారైన గాంధారి, కురువంశానికే పెద్ద దిక్కైన భీష్ముడితో సహా అందరూ మౌనం పాటిస్తున్నారు. అలాంటి సమయంలో దుర్యోధనుడి 99 తమ్ముళ్లలో ఒకడైన వికర్ణుడు ఒక్కడు లేచి, కురు పెద్దలారా, ఇక్కడ జరిగినది మోసపూరితమైన జూదం. ఒకరి ఇంటి ఇల్లాలని ఇలా సభ మధ్యలో అవమానించడం తప్పు. దయచేసి మీరు ఈ దారుణాన్ని జరగకుండా ఆపండని వేడుకున్నాడు. దానికి సమాధానంగా కర్ణుడు, మహారాజైన ధృతరాష్ట్రుడు, పురువృద్ధులైన భీష్ముల వంటి పెద్దలే ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. చిన్నవాడివి మధ్యలో నీ పెత్తనమేంటని వికర్ణుని తిట్టి, జుట్టుపట్టుకు లాగినందుకే అంత బాధపడిపోతున్నారే, ద్రౌపది ఇప్పుడు ఒక దాసి, అంటే 10 మందితో తిరిగే బజారు మనిషి వంటిది. కాబట్టి అలాంటి ద్రౌపదిని బట్టలు లేకుండా నగ్నంగా సభకు ఈడ్చినా తప్పులేదు. మిత్రమా దుర్యోధన, జూదంలో ద్రౌపదిని మనం గెలిచాం, ద్రౌపది ఇప్పుడు నీ సొంతం. అయినా 5 భర్తలున్న ద్రౌపది 6వ భర్తగా నిన్ను పొందడానికి ఏమాత్రం చిక్కుపడదు. ఈడ్చుకొచ్చి నీ తొడ మీద కూర్చోబెట్టుకో అని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయేలా, ఒక స్త్రీ గురించి ఆ విధంగా ఆలోచించడానికే సిగ్గుపడేలా మాట్లాడాడు కర్ణుడు. అప్పటిదాకా ద్రౌపదీదేవిని దాసిగా తన రాజమందిరంలో సేవలు చేయించుకోవాలన్న ఉద్దేశంలో ఉన్న దుర్యోధనుడు కర్ణుడి మాటలను బాగా చెవికెక్కించుకున్నాడు. ద్రౌపదిని వివస్త్రను చేసి పాండవులను ఇంకా బాధ పెట్టాలని, తన ఒంటి మీద వస్త్రాలను దుశ్శాసనుని తొలగించమని ఆజ్ఞాపించాడు. అలా మహాపతివ్రత అయిన ద్రౌపదిని వ్యభిచారితో పోల్చి ఆమెను వివస్త్రను చేయడానికి ముఖ్య కారణమయ్యాడు కర్ణుడు. యుద్ధం గెలవడానికి మన బలాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అవతలవాడి బలాన్ని అంచనా వేయడం కూడా అంతే ముఖ్యం. పాండవులు అజ్ఞాతవాసాన్ని భగ్నం చేసే కుట్రలో భాగంగా విరాట రాజ్యంలోని ఆవులను అపహరిస్తున్న సమయంలో అర్జునుడు ఎదిరించడానికి ఖచ్చితంగా యుద్ధానికి వస్తాడు. అర్జునుడు ఎన్నో అస్త్రాలను భగవంతుడి అనుగ్రహంతో పొంది ఆపలేని శక్తిగా ఎదిగాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని, అర్జునుడి బలాన్ని అంచనా వేస్తున్న కృపాచార్యుడితో కర్ణుడు, మన వద్ద ఇంత సైన్యం ఉండగా శత్రువు గురించి, అది ఒక్కే ఒక్కడు అర్జునుడి గురించి పొగుడుతావా, అచ్చోసిన ఆంబోతుల ఊరి మీద పడి తింటూ బాగా బలిసిండు, అంతేగాని నీలాంటి వాడికి యుద్ధం ఎందుకని రాజ్యగురు అయిన కృపాచార్యుని దుర్భాషలాడాడు కర్ణుడు. కర్ణుడి అహంకారం అంతటితో ఆగలేదు. కౌరవుల సర్వసైన్యాధిపతి కురువృద్ధుడు, రాజ్యానికే పెద్ద దిక్కైన భీష్ముడు సైన్యాన్ని విభజిస్తున్న సమయంలో కర్ణుణ్ణి అతిరథ మహారథుడిగా కాకుండా అర్ధరథుడిగా నియమించారన్న కోపంతో, ముసలివాడ, నీ వంటి చాతకాని వాళ్ళు యుద్ధం చేసినంత కాలం నేను యుద్ధరంగంలో అడుగుపెట్టాను అంటూ భీష్ముడు లాంటి మహావ్యక్తిని తక్కువ చేసి మాట్లాడాడు కర్ణుడు. మనిషి గొప్పతనం ప్రతిభలో ఉండదు, ఇతరుల పట్ల అతను చూపే ప్రేమలో ఉంటుంది. శౌర్యంలో ఉండదు, అతని యొక్క సంస్కారంలో ఉంటుంది. గర్వంలో ఉండదు, సాటి మనిషికి ఇచ్చే గౌరవంలో ఉంటుంది. బహుశా అందుకేనేమో కర్ణుడు ఎంత గొప్ప వీరుడైనా, దానగుణం కలిగిన వాడైనా,
నిజానికి పాండవులలో పెద్దవాడై రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడైన అనాథలా చనిపోవాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కర్ణుడి గురించి ఈ విషయాలను మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. కర్ణుడి పట్ల మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో నాకు చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. వెతుక్కోకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.